రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ చిత్రంలో డానియల్ శేఖర్ పాత్రలో మెప్పించాడు రానా తక్కుబాటి. పవర్ఫుల్ ప్రతినాయకుడైన హీరో అయినా ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే అతి కొద్ది యాక్టర్స్ లో రానా తక్కుబాటి ఒకరు. ఈయన వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించిన చిత్రం విరాట పర్వం సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది. పరిస్థితులు సద్దుమణిగి తర్వాత అన్ని సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. కానీ విరాట పర్వం రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో చాలా మంది ఈ సినిమా ఉందా లేదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో ఈ శుక్రవారం విరాట పర్వం రిలీజ్ డేట్స్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. జూలై 1న విరాట పర్వం విడుదల కాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రానా సాయి పల్లవి చేతులు పట్టుకుని పారిపోతున్న ఓ చేతిలో తుపాకీ రానా భయపడుతుంటే మరోవైపు ఆయన చేయి పట్టుకుని సాయి పల్లవి భయపడుతుంది. ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవణ పాత్రలో కనిపించబోతున్నారని సదరు పాత్రకు సంబంధించిన ప్రోమోకు మంచి అప్లాజ్ వచ్చిన సంగతి తెలిసిందే. కామ్రేడ్ రవిని ప్రేమించి నక్సలెట్ అయిన రవిని కలుసుకునే యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. 1990ల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా విరాట పర్వం మూవీని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్స్ పై సుధాకర్ చెర్కూరి, డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.